ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృశ్చిక రాశి వారికి గోప్యంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వివాహాది శుభకార్యాల విషయంలో కూడా దాన్ని అమలు చేస్తారు. ఇంత రహస్యంగా ఎందుకు చేస్తున్నామని చెప్పని మీకు సన్నిహితులైన వాళ్ళు అడిగితే, అందరూ ఏడుస్తారన్న ఉద్దేశంతోటి, అసూయపడతారన్న ఉద్దేశంతోటి నేను మిగతా వాళ్ళకి ఎవరికి కూడా చెప్పట్లేదు అని అంటారు. మీరు అనుకుంటున్నారు అందరూ మీ గురించి ఆలోచన చేస్తున్నారు, అది చాలా పొరపాటు అభిప్రాయం. మీ గురించి ఎవరు ఏమి పట్టించుకోవట్లా, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. కనుక మీరు కూడా సాంప్రదాయ కార్యక్రమాలని విధి విధానంగా నలుగురిని బిజీ చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఎవరూ లేకుండా చేసినటువంటి శుభకార్యాలు బోసిపోతాయి. అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, వడ్డీ వ్యాపారాలు ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూలమైనటువంటి ఫలితాలని సాధిస్తారు, మనోధైర్యాన్ని కలిగొట్టారు. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా నాకు ఎలాంటి ఇబ్బంది లేదని మీరు ధైర్యంగా ఉండగలుగుతారు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకతని సాధించుకోవడానికి, కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి కష్టపడతారు. ఇబ్బంది లేని వాతావరణంలో వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. విదేశాల్లో ఉన్నటువంటి మీ పిల్లలు, బంధువులు అందరూ బాగున్నామని, పురోగతి బాగుందని తెలియజేయటం మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. సెల్ఫ్ డ్రైవ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మధ్యవర్తి పంచనామాలు చేయటం కానీ, మధ్యవర్తి సంతకాలు పెట్టడం కానీ ఇలాంటి వాటిని మీరు మానుకోండి. ప్రతి విషయంలో కూడాను ఎవరి తలనొప్పి వాళ్ళే పడతారు, మీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కనుక మీకు మీరుగా ఓ నిర్ణయాన్ని తీసుకొని అమలు చేస్తారు, ఆ రకమైన ఫలితాల్ని మీరు పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు భద్రించా కూడాను త్రిశూలతోటి పొగ వేయండి, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. త్రిశూల చాలా శక్తివంతమైంది, ఇంట్లో ఉన్నటువంటి మాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ని బయటికి పంపించగలదు, మంచి ఇన్ఫ్లుయెన్స్ని లోపలికి తేగలదు. అదేవిధంగా దీపారాధన కుందిలో రెండు చుక్కలు పరిమళగంధాన్ని వేయండి, అంతా ఆధ్యాత్మిక వాతావరణమే మీ ఇంట్లో మారిపోతుంది, అద్భుతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది.